అమెరికన్ ఫ్రైడ్ కచోరీకి కావలసిన పదార్థాలు: మైదా 1 కప్పు, నూనె సరిపడా, చికెన్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, పండుమిర్చి 4, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, నూనె సరిపడా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు సరిపడా, టొమాటో ముక్కలు 1/2 కప్పు, ఎండుమిర్చి 4, వెల్లుల్లి 4, నువ్వులు 1 టేబుల్ స్పూన్. చికెన్ ఫ్రైడ్ కచోరీ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ లో నూనె డీప్ ఫ్రైకి సరిపడా పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ లో మైదా, నువ్వులు, ఉప్పు వేసి సరిపడా నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ లో నూనె వేసి అల్లం ముక్కలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి అవి కాస్త వేగాక పండుమిర్చి, టొమాటోలు, ఉడికించుకున్న చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర, ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత చపాతీ పిండిని కొంచెం కొంచెంగా తీసుకుని చిన్న పూరీల్లా ఒత్తుకుని చికెన్ మిశ్రమాన్ని మధ్యలో స్టఫ్ చేసుకుని కచోరీల్లా ఒత్తుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చికెన్ ఫ్రైడ్ కచోరీ రెడీ.